ఆగస్టులో బంగారం ధరలు దిగుస్తున్నాయి గత నెలలో పెరుగుతూ వచ్చిన పసిడి రేటు ఈ నెలలో మాత్రం తగ్గుతుంది మరి ఇవాళ బంగారం రేటు పెరిగిందా తగ్గిందా మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి వివరాలు ఇక్కడ చూద్దాం ఆగస్టులో బంగారం ధరలు దిగుస్తున్నాయి గత నెలలో పెరుగుతూ వచ్చిన పసిడి రేటు ఈ నెలలో మాత్రం తగ్గుతుంది మరి ఇవాళ బంగారం రేటు పెరిగిందా తగ్గిందా మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి వివరాలు ఇక్కడ చూద్దాం పెట్టుబడిలో వాడే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర హైదరాబాద్ లో ఏడు వేల మూడు వందల రూపాయల పలుకుతుంది నిన్నటితో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి ఒక్క గ్రామ్ బంగారం ధర మాత్రం నాలుగు వేల ఏడు వందల ముప్పైగా ఉంది దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ విశాఖ విజయవాడ బెంగళూరులో నలభై మూడు వేల మూడు వందల యాభైగా ఉంది ఇక చెన్నైలో నలభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ముంబైలో నలభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు న్యూఢిల్లీలో నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు కోల్కతాలో నలభై ఐదు వేల ఏడు వందల రూపాయలకి లభిస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో నలభై ఏడు వేల మూడు వందల రూపాయలు పలుకుతుంది చెన్నైలో నలభై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు పలుకుతుంది ముంబైలో నలభై ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలకే వస్తుంది న్యూఢిల్లీలో నలభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఉంది కోల్కతాలో నలభై ఏడు వేల ఏడు వందల రూపాయలు బెంగళూరులో నలభై ఏడు వేల మూడు వందలుగా ఉంది గత పది రోజుల్లో బంగారం ధర ఒక్కసారి కూడా పెరగలేదు ఏకంగా ఆరు సార్లు తగ్గాయి నాలుగు సార్లు స్థిరంగా ఉన్నాయి అంతర్జాతీయ పరిస్థితులు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనుకడుగు వేస్తున్నారు ఈ క్రమంలోనే ధరలు తగ్గుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర అరవై ఏడు తొమ్మిది వందల రూపాయలు పలుకుతుంది పది గ్రాముల ధర ఆరు వందల డెబ్బై రూపాయలుగా ఉంది పోల్చితే పది గ్రాముల వెండి ధర మూడు రూపాయలు తగ్గింది అదే ఒక్క గ్రామ్ వెండి అరవై ఏడు రూపాయల తొంభై పైసలకు లభిస్తుంది దేశవ్యాప్తంగా వెండి ధరలు చూసుకుంటే హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ చెన్నైలో పది గ్రాముల వెండి ధర ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు ఉంది ముంబై న్యూఢిల్లీ కోల్కతా బెంగళూరు పూణేలో ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకు లభిస్తుంది ఇక వివరంగా చూసుకుంటే బంగారం ధర స్థిరంగానే కొనసాగింది పసిడి రేటులో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు లేదు దీంతో బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా నిలకడగానే ఉందని చెప్పుకోవచ్చు బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి రేటు మాత్రం పడిపోయింది హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర స్థిరంగానే ఉంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు దీంతో బంగారం ధర నలభై ఏడు వేల మూడు వందల రూపాయల వద్దని కొనసాగుతుంది అదే సమయంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది నలభై మూడు వేల మూడు వందల యాభై వద్ద స్థిరంగా ఉంది బంగారం ధర నిలకడగా సాగితే వెండి రేటు మాత్రం పడిపోయింది వెండి రేటు మూడు వందల రూపాయలు దిగి వచ్చింది దీంతో కేజీ వెండి ధర అరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు తగ్గింది వెండి పట్టీలు కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర నేల చూపులు చూసింది ఆన్ కు జీరో పాయింట్ జీరో ఏడు శాతం తగ్గింది దీంతో పసిడి రేటు ఆన్ కు పదిహేడు వందల యాభై రెండు డాలర్లకు క్షీణించింది వెండి రేటు కూడా ఇదే దారిలో తగ్గుదలతో ఇరవై మూడు పాయింట్ నాలుగు ఆరు డాలర్లకు పడిపోయింది కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి ద్రవ్యోల్బణం అంతర్జాతీయ మార్కెట్ పసి ధరలో మార్పు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు వాటి వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు వాణిజ్య యుద్ధాలు బాండ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి